ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని వివరాలు వస్తాయి సో మనకి ప్రముఖ సంవత్సరం వంటి ఆటో డెస్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వివిధ రకాల జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీంట్లో మనకి ఫైవ్ ఫోర్ టు ఫైవ్ రోల్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట డెస్క్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ విత్ స్టాఫెన్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఆటోడెస్క్ కంపెనీ నుండి ఈ వచ్చిన ఈ యొక్క నాలుగు రకాల జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి ఈ యొక్క ఫోర్ టైప్ ఆఫ్ జాబ్ సంబంధించిన లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ముందుగా ఆటోడెస్క్ కంపెనీ నుండి వచ్చేసి మనకి అప్రెంటిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఈ విధంగా వచ్చేసి మనకి టెస్ట్ ఇంజనీరింగ్ అండ్ క్వాలిటీ అసూరెన్స్ ఇంజనీరింగ్ డెవాప్స్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్ డేటా ఇంజనీర్ అండ్ అదే అదేవిధంగా మనకి కింద ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే ఇదే వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మనకి ఇక్కడ ఆపరేటివ్స్ ఐటీ సపోర్ట్ అండ్ ఇంజనీరింగ్ బెంగళూరు నుండే లొకేషన్లో కూడా ఈ యొక్క జాబ్ అనేది అవైలబుల్గా ఉంది థ్రాడ్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే రోల్ ఉంది అదేవిధంగా టాలెంట్ అక్విజేషన్ అండ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ఈ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు బేసిక్గా హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు త్రీ డేస్ బ్యాక్ అయితే మనకి ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనకి అప్రెంటిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో బేసిక్గా ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి బ్యాంగ్లూర్ అనమాట మిగతా జాబ్ లొకేషన్స్ కూడా కంప్లీట్గా ఆటో ఆటోడేస్ కంపెనీ బెంగళూరు లొకేషన్ నుండి అయితే రావడం అయితే జరిగింది సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యూ విల్ ప్లే క్రూషల్ రోల్ ఇన్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట లైక్ పుల్ స్టాక్ డెవలపర్ విషయానికి వస్తే డిజైన్ డెవలప్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ దీనికి వచ్చేసి మనకి వెబ్ అప్లికేషన్ బేస్ చేసుకొని సి ప్లస్ ప్లస్ జావా జావా స్క్రిప్ట్ పైతాన్ అండ్ ఎస్క్యూఎల్ అయితే రావాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అదర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ పర్టికులర్లీ ఏడబ్ల్యూఎస్ అండ్ డిప్లాయ్ స్కేల్ అప్లికేషన్ రిలేటెడ్ అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఇంజనీరింగ్ అండ్ క్యూఏ సో దీంట్లో వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సర్కిల్ మీద అయితే మనము డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ ఏదైతే టూల్స్ బేస్ చేసుకుని వర్క్ ఉంటుందో దాని మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీరింగ్ అనమాట డెవాప్స్ ఇంజనీరింగ్ వచ్చేసి క్లౌడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫామ్ ఏదైతే రిలేటెడ్ ఏడబ్ల్యూసి రిలేటెడ్ కావచ్చు తర్వాత సిడీ సిఐ డాకర్సు కూబర్ నెట్స్ అండ్ వ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ హాబు ఇలా డిప్లమెంట్ ప్రాసెస్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పే చేసుకుని డెవాప్స్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా అన్ని రోల్స్ అయితే మనకి బేసిక్గా అయితే ఉందన్నమాట సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆ రిలివెంటెడ్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకున్న చేసిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అప్లై అయితే చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కాన్సెప్టల్స్ థింకింగ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి డీటైల్డ్ ఓరియంటెడ్ క్రిటికల్ థింకింగ్ లాజికల్ రీజనింగ్ ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు సిమిలర్ జాబ్స్ అయితే మనకి త్రీ ఇంకా త్రీ జాబ్ రూల్స్ అయితే ఉన్నాయి టోటల్ ఫోర్ అదే కంపెనీ నుండి ఫోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కంప్లీట్గా ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్